ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరసేవాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి, సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా ముఖ్యంగా 17, 18, 19 తేదీలు మీకు ఏదైనా కొత్త వారితో కలిసి మాటామంతి కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సింహం వారికి ఈ వారం మొత్తము కూడా ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా యోగం ఉంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుంది. అయితే ఇక్కడ ఈ చతుర్థాధిపతి శనితో ఉన్నందుకు కాస్త స్లోగా మూమెంట్స్ అవుతూ ఉంటాయి. అది కూడా సప్తమ స్థానంలో ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లోని గమనించుకున్నట్లయితే కొద్దిగా స్ట్రెస్ అది ఉంటుంటుంది. జీవిత భాగస్వామితో కొంతవరకు గొడవ, ఘర్షణ, ఈ వాతావరణం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో కేతు ఉంటూ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో నీచ స్థానంలో ఉన్నందుకు పొరపాటును కూడా మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి. ఒకవేళ ఆల్రెడీ మేము అదే చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు ఆపండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానం అనేటువంటి షేర్ మార్కెట్ ఆకస్మికంగా వచ్చేటువంటి యోగం ఉన్న కాంబినేషన్, అక్కడ నీచబడ్డ బుధుడు ఉన్నప్పుడు ఆకస్మికంగా నష్టాలు జరుగుతుంటాయి షేర్ మార్కెట్ విషయంలో, ముఖ్యంగా సింహం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా మీరు వ్యాపార నిమిత్తమై ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా స్ట్రెస్ ఉంది. కాకపోతే ఇక్కడ ఈ వారం కొంచెం ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది, కానీ స్లోగా మూమెంట్ వస్తూ ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. పంచమాధిపతి అయినటువంటి గురువు భాగ్యస్థానంలో ఉంటూ ఆయా లగ్నాన్ని, పంచమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి సరైనటువంటి సమయం ఇది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత ఉద్యోగం విషయంలో కొంత స్ట్రెస్ అదే ఉంటూ ఉంటుంది, బట్ నో నీడ్ టు వరీ. ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉందనుకునేటువంటి వారు కాస్త లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని నామస్మరణ చేయండి. లేదండి మేము వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నాం, చాలా వ్యాపారంలో ఎటువంటిది ఏదైనా మంత్రం ఉందా అనుకున్నట్లయితే, ఎందుకంటే లాభాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నందుకు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోవులకు కాస్త బెల్లము, అదేవిధంగా క్యారెట్స్ లాంటివి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతకచక్రంలో అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమి రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు, తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడవుతాడు. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శనికుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఎక్కడ, వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శనికుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మనకి కుంభంలో ఉండి వృశ్చికాన్ని చూస్తుంది కూడా. అంటే ఏమి లేదు, ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని, వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి.
కాబట్టి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశి అయినటువంటి శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ రాశి వారికి ఇబ్బందులు కాదు. అక్కడ బాగా అర్థం చేసుకోండి, ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటి స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతానం అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవత ఆరాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులు వస్తాయి, అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, లైఫ్లో ఏదైనా హర్డల్స్ ఉన్నాయా, టర్నింగ్ పాయింట్ ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అనేది చూసుకోండి. మరి వాల ఫలాలు, మాస ఫలాలు, పక్ష ఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండి, మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి, ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి, మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు, వెంటనే అమ్ముడుపోతుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవడైనా అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు, ఎందుకు ముందే ఎండ, అప్పుడు ఏంటి చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు అనుకో, వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి, బయట ఉన్న కండిషన్ మీరు కొనే, మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది. బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడుపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడుతుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్ ప్రేరణ.